సత్యం రామలింగరాజు అండ్ కోకు సెబి దిమ్మ తిరిగే ఝలక్కిచ్చింది. అక్రమంగా సంపాదించిన సొమ్ము కక్కాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు ఆ మొత్తం మీద వడ్డీని కూడా కట్టాలని ఆదేశించింది. అక్రమ సొమ్ము దాని వడ్డీ మొత్తం కలిపి 3,300 కోట్లు చెల్లించాలని ఆదేశించింది సెబి. సత్యం రామలింగరాజు అక్రమ సంపాదన లెక్క తేల్చింది సెబి. రామలింగరాజుకు చెందిన 10 సంస్థలు అక్రమంగా సంపాదించిన 1,800 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు అక్రమ సంపాదనపై వడ్డీని కూడా లెక్క కట్టింది. 2009 జనవరి 7వ తేదీ నుంచి వడ్డీ లెక్క సరిచేసింది. వడ్డీ లెక్కలో మరో 1,500 కోట్లు చెల్లించాలని ఆర్డర్ వేసింది. ఈ 10 సంస్థలు రామలింగరాజు దగ్గరి బంధువులవే. లిస్టులో రామలింగరాజు తల్లి, సోదరుడు, కొడుకు ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్పై అకౌంట్స్ ఓపెన్ చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినందుకు గాను సెబి జరిమానాలు విధించింది. సత్యం కేసులో రామలింగరాజుతో పాటు మరో 4 గతంలోనే 14 ఏళ్లు సెబి బహిష్కరించింది. అక్రమంగా సంపాదించిన 1,849 కోట్లు రీపేమెంట్ చేయాలని గతేడాది జూలైలోనే సెబి ఆదేశించింది. రామలింగరాజు, అప్పటి సత్యం ఎండి రామరాజు, మాజీ సిఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ఇంటర్నల్ ఆడిట్ చీఫ్ విఎస్ ప్రభాకర్ గుప్తాపై సెబి వేటేసింది. ఇప్పుడు రామలింగరాజు, అతని 2 సోదరులు, ఇతర వ్యక్తులు, కంపెనీలను ఈ కేసులో బుక్ చేసింది సెబి. ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కేసుల్లో బుక్ అయ్యారు.